ఇక బాగు చేసే బారాసాన బంధుల కాంగ్రెస్ ఏది కావాలో ప్రజలు తెలుసుకోవాలి ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా అంతకుముందు కూడా నెహ్రూ గారు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఇట్లా కొంతమంది అభ్యర్థులు ప్రధానిగా ఉన్నారు తర్వాత ముఖ్యమంత్రులుగా వైఎస్ రాజశేఖర రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి రోచయ్య అంతకుముందు మరికొంతమంది సీనియర్ నాయకులు ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ నేను మనం చరిత్ర చూస్తే కనుక పుస్తకాలు అక్కడ చదువుకుంటే ఆ చరిత్ర పుస్తకాల్లో ఏ రోజు కూడా ఒక కాంగ్రెస్ సంబంధించిన ముఖ్యమంత్రి ధర్నా చేసిన దాఖలాలు లేవు బంధు పిలుపునిచ్చి ధర్నా చేసిన దాఖలాలు లేవు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి పదవిలో కేసీఆర్ మాత్రం ధర్నా చేసిండు ఇందిరా చౌక్ దగ్గర కూర్చుండు ఇందిరా పార్క్ దగ్గర కూర్చుండు ధర్నా చేసిన ఏకైక ముఖ్యమంత్రి చరిత్రలో ముఖ్యమంత్రి ధర్నా చేసినటువంటి ఏకైక వ్యక్తి కేసీఆర్ గారే ప్రభుత్వం వాళ్ళదే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులు వాళ్ళు అంటే వాళ్ళంటే వాళ్ళకు సంబంధించిన కుటుంబ వ్యక్తులే ఇట్లా అన్ని తానే కూర్చున్నటువంటి ఆ కుటుంబమే ఆఖరికస్తే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్నెత్తినటువంటి ఆ స్థలంలోనే కూర్చుని ధర్నా వేసిండు ఇక బాగు చేసే బాలాసా కావాలా బంధుల కాంగ్రెస్ అనేది ఇక ప్రజలు ఈ పార్టీ ఇది ఇట్లానే అర్థం చేసుకోవాలి ఇక ఇక ఏది కావాలో ప్రజలు తెలుసుకోవాలి హస్తం పార్టీకి ఓటేస్తే అరాచకాన్ని కొని తెచ్చుకున్నట్లే ప్రధాని మోదీకి ప్రైవేటీకరణ పిచ్చి పట్టుకుంది నిర్మల్ ధర్మపురి బాల్కొండ ప్రజాశీర్వాద సభలో సీఎం కేసీఆర్ తెలంగాణను బాగు చేసేందుకే బారాసా ఆ పుట్టిందని అన్ని వర్గాల ప్రజలు ప్రయోజనాల కోసం తమ సర్కారు శ్రమిస్తుందని బారాసా అధినేత సీఎం కేసీఆర్ తెలిపారు అవును అన్ని రకాల ప్రజల కోసం మీరు పార్టీ పుట్టింది ప్రజలంటే ఎవరయ్యా ప్రజలంటే కల్వకుంట్ల తారక రామారావు గారా కల్వకుంట్ల కవిత గారా తన్నీరు హరీష్ రావు గారా లేకపోతే బోయినపల్లి సంతోష్ కుమార్ గారా ప్రజలంటే ఎవరు వీళ్ళేనా ప్రజలంటే మహిళలంటే అంటే కవిత మాత్రమేనా ఇప్పుడు ప్రజల బాగోగులు చూసినా అని చెప్పి చెప్పేటువంటి ఈ సర్కార్కి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి నిరుద్యోగులు ప్రజలు కాదా రైతులు ప్రజలు కాదా ఉస్మాని యూనివర్సిటీ కాకతా యూనివర్సిటీ విద్యార్థులు ప్రజలు కాదా మరి ఇంతమంది ఇంత రాద్దాంతం చేసి వచ్చిన తెలంగాణ నీకు మద్దతు తెలిపిన తెలంగాణ రాష్ట్రం కోసం వర్గాలు వర్గాలన్నీ కలిసికట్టుగా పోయినటువంటి ఈ వర్గాలే మళ్ళీ మీకు వ్యతిరేకత అయిన ఇక్కడ ప్రజలనే పదం ఎట్లా వాడాల్సి వస్తుంది అంటే వాళ్ళ దృష్టిలో మహిళ ఆత్మగౌరవాన్ని కాపాడినామంటే ఎంపీగా ఓడిపోయిన కల్లకుంట కవిత గారిని తీసుకొచ్చి తిరిగి మళ్ళీ ఎమ్మెల్సీ ఇవ్వడమే ఆత్మ ఆత్మగౌరవాన్ని కాపాడడం బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాం బతుకమ్మ చీరలు అంటే బతుకమ్మ చీరల పేరిట సిరిసిల్ల నేతలను ఉపాధి కల్పిస్తామనేది ఈలో ఈల వాదన కానీ గతంలో ఏం జరిగింది కమిషన్ దాండుకున్నారు ఆత్మగౌరవాన్ని కించపరచనేది ఆ మహిళలు చెప్పే మాట తర్వాత ఇంకోటి ఏంది మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నామంటే అక్కడిక్కడ కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో మహిళా నాయకురాలు ఎవరు ఉంటే వాళ్ళని కించపరచడం వాళ్ళకి సంబంధించి వాళ్ళ మీద దాడి చేయడం ఇలాంటివి జరుగుతుంటే మహిళా ఆత్మగౌరవాన్ని కాపాడడం ఇక ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడినమంటే కేటీఆర్కు హరీష్ రావు గారికి సంతోష్ రావు గారికి తదితర వ్యక్తులందరూ కూడా పదవులు కల్పించడం ఇక ఉద్యమకారుల ఆకాంక్ష నెరవేర్చడం అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్కి దానం నాగేందరికి ఎర్రబెల్లి దయాకర్కి షేర్లింగపల్లి ఎమ్మెల్యే అరకప్పుడి గాంధీకి జూబ్లీల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథి గారు అందరికి పదవులు కట్టబెట్టడం వాళ్ళని మంత్రి పదవులకి ఏమంటారు మంత్రి పదవులకు తీసుకోవడం అది ఉద్యమకారుల ఆకాశ నెరవేర్చడం ఇదేనా మీ యొక్క పద మీ యొక్క సంక్షేమ పథకాలు లేకుంటే మీరు చెప్పే మాటలకు అర్థాలు ఉద్యమకారులేమో పక్కన పెట్టి వాళ్ళు ఎక్కడ పడితే ఎక్కడెక్కడ కేసుల పాలు చేసి వాళ్ళు ఆగం చేసే ప్రయత్నం అసలు ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నం చేసిన వ్యక్తులేమో మీ వంచని ఉన్నారు మీ పక్కన నిల్చొని ఉన్నారు అసలు మిమ్మల్ని తిట్టిన వ్యక్తులు మీ పక్కనే అనుకోండి అది తర్వాత సంగతి ఇక మహిళ ఆత్మగౌరవం అంటే కేవలం ఒక్క మహిళకు మాత్రమే జరిగింది ఆత్మగౌరవం ఏడా కాపాడే కాపాడట పరిస్థితిలో మహిళలే చెప్తున్నారు నిరుద్యోగ సమస్య గురించి మీ ఇంట్లో ఉద్యోగాలు ఉద్యోగాలున్నాగా నిరుద్యోగ సమస్య తీరలేదని వాళ్ళు చెప్తున్నారు ఎక్కడ గౌరవం కాపాడరు ఏం చేసిర్రు ఈ ప్రజల ప్రశ్నలకు సమాధానం ఏం చెప్తారు కేసీఆర్ గారు ఏదేంది ఇక్కడ చూడు ప్రజలు చెల్లించే పనులను కేసీఆర్ దుబారా చేస్తున్నారని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొంటే జనం సొమ్మును బిచ్చగాళ్లకు వేసినట్లు వేస్తున్నారని పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నారు నిజం చెప్పండి సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేస్తే ప్రజల సొమ్ము దుబారా చేసినట్లు అవుతుందా చెమటోడ్చి పంటలు పండించే రైతులకు రైతుబంధు ఇస్తే బిచ్చమేసినట్ల ప్రజలే విజ్ఞతతో ఆలోచించాలే నిజంగా రైతులకు సంబంధించి ఇక్కడ మనం రైతుబంధు పథకం గురించి విశ్లేషణ చేసే దానికి సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక డాక్యుమెంట్ తీస్తే అవుతే మీరు అబ్జర్వ్ చేస్తే దాంట్లో ఏముంటుంది గిన్నెకరాల నుంచి గిన్నెకరాల వరకు ఉన్నటువంటి రైతుల సంఖ్య గింత గింత శాతం అని ఉంటుంది మరి ఇంత శాతం ఉన్నది కదా ఆ శాతంలో ఎకరం నుంచి రెండు ఎకరాల రైతులు ఎంతమంది ఉన్నారయ్యా అంటే అరవై శాతం మందో నలభై ఎనిమిది శాతం మందో అని ఒక లెక్కు ఉన్నది అదే అర ఐదు నుంచి ఆరు ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నయ్యా అంటే పది నుంచి పదిహేను శాతం మంది అండి అంటే ఇక్కడ ఎన్ని ఎకరాలకు ఎన్ని పోతుంది రెండు ఎకరాలు రైతులకు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా ఎన్ని ఎకరాలు మొత్తం కడితే తిప్పి తిప్పి కొడితే వాళ్ళ ఎన్నికాల ఎంత వాళ్ళ కథ ఎంత అదే ఐదు నుంచి పది ఎకరాలు పదిహేను ఎకరాలు యాభై ఎకరాలు ఉన్నటువంటి మల్లారెడ్డికి రైతు బందే వంద ఎకరాలు ఉన్నటువంటి ఇంకో మంత్రికి రైతు బందే ఇట్లా అందరికి ఉన్నోళ్ళకి లేని నాకు అందరికీ రైతు బందే రైతు బంధు అంటే మనం చూస్తే ఎక్కడ అటు మన ములుగు నియోజకవర్గం అడదికి పోతుంటే మొత్తం కుండల గుట్టలు ఉన్నాయి పక్క పట్టు పెట్రోల్ బంక్ ఉన్నది పెట్రోల్ బంక్ అడిపించుకుంటూ ఉన్నారు అంత నడుస్తూనే ఉన్నది అదే ఎవరో ఒక మంత్రిదో లేకుంటే ఒక నాయకుడు బీఆర్ఎస్ నాయకుడు ఎవరో ప్రాంతం అంట అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు దాన్ని రైతు బంధు వస్తాను సారు అని అంటాడు పెట్రోల్ పంప్ ఉన్నది కుండలుగుట్టలు ఉన్నాయి రైతు కాదు ఒక కథ కాదు ఏం కాదు దానికి రైతు బంధు పథకం రాబట్టే ఒక అసలు తప్పిదాలు జరుగుతున్నాయి అనేది ప్రజలు చెప్తున్నమాట ఇక రాజకీయంగా వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నారు మీ ఇష్టం మీ రాజకీయ కుట్ర కానీ ప్రజల బాధనైంది సరైనటువంటి అర్హత పొందిన వాళ్ళకి ఇవ్వకుండా అర్హత లేని వాళ్ళకి ఎవరికి పడితే వాళ్ళకి వందల ఎకరాలలో కూడా రైతు బంధు పథకం వచ్చినాక కావాలి ఏం పని అయితే నిజంగా రైతేనా ఇక కాంగ్రెస్ బారాసా మధ్య పోటీ కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంల కాళేశ్వరం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాసిరక నిర్మాణం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని ఆరోపణ ఇక కేసీఆర్ ఆయన కుటుంబానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంలా మారిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ఆరోపించారు నాసిరక నిర్మాణాల వల్లనే పిల్లర్లు కుంగిపోతున్నాయని అధికారులకు ఇచ్చిన నివేదికలు ఈ విషయాన్ని చెబుతున్నాయని పేర్కొన్నారు ఒక తెలంగాణ ప్రజలను దోచుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకుంటుందని ఆరోపించారు ఎన్నికల్లో భాజపా బారాసా ఎంఐఎంలు కలిసి పనిచేస్తున్నాయని పోటీ మాత్రం కాంగ్రెస్ బారా సమాజన ఉందన్నారు గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీని రాహుల్ గాంధీ సందర్శించారు ఏడో బ్లాక్ పరిధిలోని ఇరవయో పి కుంగుబాటుకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు తన సెల్ ఫోన్లో ఫోటోలు తీసుకున్నారు ఇరవయో పియర్ని ఆ కుంగిపోవడం వల్ల మిగతా పియర్లకు ప్రమాదం ఉంటుందన్న ఉంటుందా అని ఇంజనీర్ అధికారులను ఆరా తీశారు పిఆర్లు పియర్లను ఎనిమిది బ్లాకులుగా విభజించారని కుంగుబాటు ఒక బ్లాక్ వరకే పరిమితం అవుతుందని మిగతా వాటికి ప్రమాదం లేదని వారు వివరించారు సో మొత్తం ఇంజనీర్లు ఏం చెప్తారంటే చూడరు ఇక్కడ ఎనిమిది బ్లాకులుగా అని వివరించినాం ఒక బ్లాక్ మాత్రమే అక్కడ కుంగిపోతే ఎఫెక్ట్ ఉంటుంది కానీ మిగిలిన వాటికి ఉంటుంది మరి ఒకటి కూలిపోయిన ఇంకో దానికి ప్రమాదం ఉన్నది అనేది కాంగ్రెస్ చెప్పే వాదన తప్పే ఉన్నది ఇది నేనే చెప్తాను కదా మరి అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి టోపీ పెట్టి చేతిలో కర్ర బట్టి ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి పోతే ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి పోతే ఇది ప్రాజెక్ట్ ఇది అని చెప్పి వివరించిన కేసీఆర్ గారు ఇప్పుడు వివరించుర్రి ఇంకో ఈడ గుంగిపోయింది గీడికి వెళ్ళి గీడికి ఎఫెక్ట్ పడుతుంది గీది నా తప్పిదం గీడ జరిగిందని చెప్పి వివరించుర్రీ వివరించారు ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయింది ఒక మనలో ఒక లింక్ దొరికింది ఏదో ఫోటోలు తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారు ఇంకో ఇది మధ్యలో డివిజన్ జరిగింది కుంగిపోయిన స్థానం ఇదే అని చెప్పి ఫోటో బయటకు పెడితే దాన్ని ఎక్స్పాన్షన్ జాయింట్ అంటే ఎక్స్పాన్షన్ జాయింట్లో మేము పెడితే దాన్ని తప్పిదం పప్పు నిప్పు అని చెప్పి తప్పుదారి పట్టించే ప్రయత్నం అసలు విషయాన్ని పక్కన పెట్టి కొసరి విషయాన్ని పట్టుకొని దాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది ఇక ఇంజనీర్లు ఏం చెప్తారు అవును ఎఫెక్ట్ అవుతుంది ఒక బుంగ ఏర్పడ్డది పియర్ అంటే బుంగ ఆ బుంగ ఏర్పడ్డది కాబట్టి ఆ బుంగ లాంటికి సంబంధించిన ఇతర పిల్లల మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది ఆ ఒక బ్లాకులు ఎనిమిది బ్లాకులే ఉపయోగించినాం కాబట్టి ఒక బ్లాక్ మీద మొత్తం ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి ఇంజనీర్లు చెప్తారు అంతకుమించి ఆధారం ఏం కావాలి అధికారులు చెప్పినాక ఇంకేం కావాలి అలా ప్రభుత్వం అధికారులు చెప్తే అంతకుమించిన వివరణ ఏం కావాలి ఇంకా ఇక కాంగ్రెస్ నేతల్లో ఐటీ సోదాలు మహేశ్వరం అభ్యర్థి కేఎల్ఆర్ వ్యవసాయ క్షేత్రాల్లో తనిఖీలు బడంగపేట మేయర్ పారిజాత మరో ఇద్దరు నివాసాల్లోను ఇక పలువురు కాంగ్రెస్ నేతలలో ఆదాయ పన్ను శాఖ అధికారులు గురువారం సోదాలు నిర్వహించిన కలకలం రేపింది మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చనగార్ లక్ష్మారెడ్డితో పాటు అదే టికెట్ ఆశించిన బడంగపేట మేయర్ పారిజాత నరసింహారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరిగినాయట అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఐటీ సోదాలు నిర్వహించడం అనేది ఒక వార్త వినిపిస్తోంది మరి ఏం వార్తనో ఏందో బయట ఏం బయటపడ్డో చూడాలి ఇక కొత్తవారికి కమలం పెద్దపీట ముప్పై ఐదు మందితో భాజపా మూడో జాబితా మిగిలిన ముప్పై ఒక్క స్థానంలో కొనసాగుతున్న ఎంపిక ప్రక్రియ జనసేన స్థానాలపై వీడిని పీఠముడి ఇంకా జనసేనకు సంబంధించి పొత్తుల విషయం బయటపడలేదు ఇక ఏడు పదకొండు తేదీలో హైదరాబాద్లో మోదీ రాబోతున్నారట మోదీ వచ్చి సభలు పెట్టబోతున్నారట ఇక్కడికి ఫోటో జూమ్ చేయి అప్పటికి ప్రహారీ ఎత్తు పెంచి ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశాం సార్ అయినా ఎలా వెళ్తుందో అర్థం కావడం లేదు అర్థమైంది మీకు ఒక గోడ కట్టరు ఇది ఆ పార్టీ ఆఫీస్ గోడ అట పైన పెన్షన్ కూడా పెట్టిరట అయినా కూడా ఆగుతలేరు ఎవరు దొరికి పార్టీ ఆఫీస్ దునికిపోతారు వేరే పార్టీలకి ఇక అప్పటి ప్రహారీ ఎత్తు పెంచినాం ఫెన్సింగ్ కూడా వేసినాం అయినా కూడా ఆగుతులేరు సార్ దునికిపోతారు దాని వెహికల్ కూడా అని చెప్పి ఒక కార్టూన్ రెడీ చేసింది ఈనాడు పత్రిక ఇక ఏబిఎన్ విషయానికి వస్తే ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే సింగిల్గానే గానే వెళ్తాం పొత్తు ధర్మాన్ని విస్మరించిన లెఫ్ట్ లీగా కాంగ్రెస్ తో కట్టి చెప్పినటువంటి వార్త పదిహేడు స్థానాలకు సంబంధించి ఇవే అంటూ కూడా ఆయన తమ వీరభద్రం చెప్పి ఇరవై స్థానంలో పోటీ చేస్తాం సిపిఐ కలిసి వస్తే సిపిఐ మీద కలిసి వెళ్తామని కూడా చెప్పే ప్రయత్నం చేసింది తమ్మే వీరభద్రం